వస్తున్నాడు అంటేనే ఊరంతా ఊడుస్తారు మోరీలు సాఫ్ చేస్తారు చుట్టూ సుద్దరు మంచిగా బ్యానర్లు కడతారు ఎవరు మాట్లాడాలనో ప్రాక్టీస్ చేసి పెడతారు మంత్రి సార్ వస్తే ఇంకా జరుగుతూ ఎక్కువనే ఉంటది అదే ముఖ్యమంత్రి సార్ వస్తున్నాడంటే మొత్తం తరికే మార్చేస్తారు కానీ చెప్పకుండా వచ్చిండనుకో అసలు గత ఎట్లుంటుందో ఎరుకవుతుంది సేమ్ ఇట్లనే వస్తా అంటున్నాడు అయితే చెప్పను చూడరు ఆఫీసర్ కారం అంటే ఆరం రోజులే టైం ఇచ్చిండు కేసీఆర్ సారు ఈ లోపల పల్లెలు మంచి కావాలి పట్నాలో రేవుకు రావాలి ఇహే ఏమైతుందని లాపరో సారే వస్తాడు మళ్ళా పనితనం సార్కు నచ్చకుంటే ఏమైతే పనిష్మెంట్ మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు సస్పెండ్ చేసిడే అని వార్నింగ్ ఇచ్చిండు చిన్న కలెక్టర్లకు కు డిపి గ్రామ సభలు పెట్టకుండా గ్రామ కార్యదర్శిని సర్పంచ్ ని తీసి పాడేస్తారట ఇహే ప్రగతి భవన్ లో మస్తు గాడలు రేస్తుండని లైట్ తీసుకునేరు ఎందుకంటే పల్లెలకు రాబోతున్నాడు కేసీఆర్ సారు అది కూడా చెప్పకుండా చేయకుండా కానీ గమ్మత్ ఏంటంటే ఇరవై తారీఖు నాడు సిద్ధిపేట కామారెడ్డి జిల్లాలకు ఇరవై నాడు వరంగల్ జిల్లాకు వస్తామని ముందే సాటింపేసిండు ఇక ఏమున్నది ఆ జిల్లాల ఆఫీసర్ రాత్రి మాత్రమైనా అన్ని చగ పెట్టుకోవచ్చు దీన్ని చెప్పకుండా చేయకుండా వచ్చుడు ఎట్లా అంటారో సారికే తెలవాలి ఫలానా ఊరికొస్తుండని తెలిస్తే మోరీలు సాఫ్ చేపిస్తారు చెత్త అంతా ఊరు చేస్తారు రోడ్ల పూట శుద్ధ పోస్తారు పల్లెను అద్దం లెక్క చేస్తారు అది చూసి సీఎం సార్ అబ్బా సూపర్ అని అంటాడేమో ఇట్లా కాకుండా కామరెడ్డి జిల్లాకు వస్తాను రంగారెడ్డి జిల్లాకు నిర్మల్ జిల్లాకు వస్తాను నిజామాబాద్ కు సిద్దిపేటకు వస్తాను వరంగల్ కు పోతాని వికారాబాద్ కు కుండ్రి సారు అప్పుడు తెలుస్తుంది పల్లె ప్రగతి ఎట్టున్నదో అట్లనే ఓ జిల్లాని సార్ గుత్తకు కొట్టి డెవలప్మెంట్ అంటే ఏందో చూపిస్తాడట ఆఫీసర్ రకు కానీ మున్పు కూడా కొన్ని నూరు రన్ దత్తా తీసుకున్నావు సారు ఆడేం మారిందో కూడా ఓ పారి పోయి చూసొస్తా తెలుస్తుంది